క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఉదయ్ భాను గారు అంటే దిస్ హ్యాపెండ్ లాంగ్ టైమ్ బ్యాక్, ఒక ఈవెంట్లో ఆవిడ చెప్పింది ఏంటంటే తను శ్రీనగర్ కాలనీ, అంటే దిస్ ఇస్ వాట్ షీ టోల్డ్, నేను శ్రీనగర్ కాలనీలో అడుగుపెట్టిన పాయింట్ ఆఫ్ టైంలో లెఫ్ట్ సైడ్కి ఒక అతను కూర్చొని బీడీ కలుచుకుంటున్నాడు, ఆ పర్సన్ పేరే పూరి జగన్నాథ్ అని చెప్పి. ఓకే, అంటే మనం బయట చాలా చూసుకుంటే కూడా, నేను వారి పాడ్కాస్ట్ కూడా విన్నా పూరి మ్యూజిక్స్, చూసుకుంటే కూడా అసలు ఆయన లిటరలీ మొత్తం అన్ని హీ హ్యాడ్ టు సెల్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్ని ప్రాపర్టీస్ మొత్తం, హిజ్ వాచ్, ఎవ్రీథింగ్, కార్ అన్నీ చేసుకొని మళ్ళీ అట్లాంటి స్ట్రైవ్ బ్యాక్ అయిన ఒక పర్సన్, అండ్ దట్టు అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే బికాస్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ఈజ్ వన్ థింగ్, మొత్తం అన్ని ఇదర్ ఉదర్ మొత్తం చేసేసింది. అంటే మీరు పర్సనల్గా వారి చూసిన స్ట్రగుల్ ఏంటి అంటే మీరు చెప్పండి మీ మాటల్లో. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ముందు మహబూబా ఆ టైంలో లైక్ 15లో కలిసినాను సార్ని. సో ఆయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు, ఇప్పుడు నేను అసలు ఒక పైసా డిఫరెన్స్ చూడను ఆయన. సో నథింగ్ విల్ చేంజ్ హిమ్, హీఈస్ హూ హీస్, హీస్ ఐ జస్ట్ కాల్ హిమ్ ఈజ్ అ రిచ్ మాంక్. సో హీజ్ అ వన్ పర్సన్ హూ యునో ఈస్ వెరీ సార్టెడ్. ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్, డబ్బులు ఇవి అవి దాని మీద ఆయనకు ఆశ ఉండదు. సో హీజ్ అ వెరీ హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్, దానికి చాలా వాల్యూ ఇస్తాడు, దానికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాడు. ఆయనకు తెలిసిందల్లా సినిమా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అంతకుమించి ఆయన వేరే ప్రపంచం లేదు. మరి అందరూ ఆయన మోసం చేశారు కదా, మరి మరి ఎట్లా అంటే వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? యా సీ, డిపెండ్స్ ఆ మోసం అంటే డిపెండ్స్ ఆన్ ఎవ్రీ డిఫరెంట్ ఇండివిజువల్. ఒకడు మనని మోసం చేద్దామని ఫిక్స్ అయి వచ్చినోడు అని మోసం చేస్తాడు. సో మనం ఎంత మంచిగా ఉన్నా ఇట్ డజంట్ చేంజ్ హూ దే ఆర్. సో మనం ఎంత మంచిగా ఉన్నా వాడు మెంటల్గా ఏం ఫిక్స్ అయ్యిండో వాడు చేసే పోతాడు. సో ఇట్స్ ఓకే, ఐ థింక్ హీస్ లెర్న్ ఇస్ వారి లోయెస్ట్ పాయింట్స్ ఏమైనా చూసారా మీరు, మీరు వారితో దగ్గరికి అసోసియేట్ చూసినా? నేను సి ఇస్మార్ట్ శంకర్ కన్నా ముందు మా కంపెనీ అకౌంట్లో 75,000 ఉండింది, అంతకన్నా లోయెస్ట్ ఏముంటుంది ఈజ్ ఇట్? యా, సో మెనీ డెబ్ట్స్, సో మెనీ, అది కంపెనీ అకౌంట్లో జస్ట్ 75,000 తోని వి స్టార్టెడ్ ఇస్మార్ట్ శంకర్ రొమాంటిక్, సేమ్ రెండు సినిమాలు సేమ్ టైంలో. సో అందుకని నాకు ఆ కషితోని ఆ రెబల్ మూవ్గా, యూనో, అంత రెవల్యూషనరీగా కంపెనీలో చేంజెస్ చేసిన తర్వాత, ఎందుకంటే ఐ నో వాట్ హీస్ గోయింగ్ త్రూ. నేను అంతకుముందు కూడా ఆయనను కలిసినప్పుడు, ఎప్పుడు కలవాలనుకున్నా కూడా ఆ మనిషిని కలిస్తే ఒక 10,000 వాట్స్ ఎనర్జీ వస్తుంది. అట్లాంటి నేను కొంచెం పెయిన్లో, కొంచెం డిసప్పాయింటెడ్గా చూసిన తర్వాత ఐ జస్ట్ టోల్డ్ మైసెల్ఫ్, పూరి గారు ఇంకా అమ్ముకునే చాలు, ఇప్పటి నుంచి ఓన్లీ కొనాలి, అన్నీ కొనాలి, అన్నీ మళ్ళీ హ్యాపీగా ఉండాలి. దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్, అండ్ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఎవ్రీ డే టువర్డ్స్ దాట్. లవ్లీ.